सीएम रेवंत रेड्डी बर्थे होम शाख तो पाटू इतर कीलकमैन शाखलु उंडबोतुन्नायि मिगता मंत्रुल खालीलु भर्ती अय्येंत वरकु आ शाखलु आयन चूस्तारु होम शाखनु प्रस्तुतानिकि तन दग्गरे उंचुकुन्न सीएम रेवंत रेड्डी आ शाख प्रक्षालनपै फोकस पेट्टारु डीजीपी मोदलु सब डिविजनलु आफीस वरकु मोत्तं व्यवस्थ एला पनि चेयालनि दानिपै तनकंटू ओक प्लान रूपोंदिंचुकुन्नारनि आयन सन्निहित वर्गालु तेलिपायि आ दिशलो भागंगाने त्वरलोने ई शाखलो टाप टू बाटम मार्पुलकु श्रीकारं चुट्टालनुकुंटुन्नारनि दादापू नालुगु दशाब्दालुगा होम शाख एप्पुडू मुख्यमंत्री दग्गर लेदु मंत्रिवर्ग विस्तरणलो केटायिंपु चेसेंत वरकु स्वयंगा आयने पर्यवेक्षिंचालनि कुंटुन्नट्लुगा तेलुस्तोंदि इक पदेंल पालनलो पोलीस शाखपै प्रजल्लो सदाभिप्रायं लेदनि दीनि रूपमापडमे टार्गेट गा पेट्टुकुन्नट्लुगा तेलुस्तोंदि ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు పూర్తైన వెంటనే కంప్లీట్ కాగానే పోలీస్ శాఖను సంస్కరించడంపైనే సీఎం దృష్టి సారిస్తారని సీఎం సన్నిత వర్గాలు తెలిపాయి. స్వయంగా ఆయనే డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి ఉన్నత అధికారులతో సమీక్షిస్తారని సూచన ప్రాయంగా వెల్లడించాయి. లోకల్ ఎమ్మెల్యేలు మంత్రుల కన్సన్నల్లో పోలీస్ అధికారుల బదిలీలు పోస్టింగ్లో జరిగాయని పైరవీలతో ఆ శాఖకు చెడ్డ పేరు వచ్చిందనే సాధారణ అభిప్రాయం నెలకొనడంతో దాన్ని పోగొట్టడంపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తోందనంటున్న ప్రజల్లో నెలకొన్న అభిప్రాయమే. అంతేకాకుండా ఇంతకాలంగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లోనూ అలాంటి భావనే ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందువల్ల అలాంటి ముద్ర రాకుండా చూడడం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. అయితే డీజీపీ మొదలు కింది స్థాయి వరకు పోలీస్ అధికారుల పనితీరును వారిపై ఇప్పటివరకు వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకొని తగిన మార్పులు చేర్పులు చేయకపోతే వ్యవస్థపైనే ప్రజల్లో విశ్వాసం పోయే ప్రమాదం ఉన్నదనేది అభిప్రాయానికి వచ్చినట్లుగా సీఎంకు సన్నిహితంగా ఉన్న పలువురు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ సిఫార్సులు పైరవీలకు తావు లేకుండా పనిచేసేలా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ద్వారా కొత్త ప్రభుత్వ ముద్ర ప్రజలకు విజిబుల్ గా కనిపించేలా సంస్కరించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ శాఖకు బెస్ట్ ఇమేజ్ వచ్చేలా పనితీరును మెరుగుపరచాలని సీఎం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను పావులలాగా వాడుకున్నారని ప్రతిపక్షాల శ్రేణుల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారని గతంలో కాంగ్రెస్ లీడర్లతో పాటు బీజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. స్థానికంగా రాజకీయ ప్రత్యర్థులు లేకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించాయి. స్వయంగా రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచార సమయంలో ఒక్కొక్కరి పేర్లను డైరీలో రాసి పెడుతున్నామని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని మిత్తితో సహా వారికి అంతకంత మూల్యం తప్పదని హెచ్చరించారు. వివాదాస్పదంగా ఉన్న పోలీస్ అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవని మాటలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హయాం నుంచే హోమ్ శాఖకు విడిగా మంత్రులే కొనసాగారు. ఎన్నడూ ఆ శాఖను ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచుకోలేదు. వసంత నాగేశ్వరరావు, మైసూరారెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, దేవేందర్ గౌడ, సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డి, నాయని నరసింహారెడ్డి, మహమూద్ అలీ ఇలా ప్రత్యేకంగా హోం మంత్రులు ఉన్నారు. కానీ నాలుగు దశాబ్దాలలో ఫస్ట్ టైం హోం శాఖను కూడా ముఖ్యమంత్రి చూసుకుంటున్నారు. మంత్రివర్గంలో ఇంకా ఆరుగురిని చేర్చుకోవాల్సి ఉన్నందున ఆ ప్రక్రియలో భాగంగా హోం శాఖను వారికి కేటాయిస్తారు లేక ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకుంటారా అనే దానిపైన ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ శాఖను సంస్కరించిన తర్వాత ఇతరులకు కేటాయించే అవకాశాలు లేకపోలేదు.
భూ వివాదాల లాంటి సివిల్ తగాదాల్లో తల దూర్చడం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో పోలీస్ శాఖపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. పోలీస్ స్టేషన్లలోనే ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని అక్రమ ఆదాయానికి అలవాటు పడ్డవారే భావన జనరల్ గా ఉంది. అయితే దొల్లపాలన స్థలంలో ప్రజాపాలన అందిస్తామని ప్రజాభవన్ పేరు పెట్టింది అందుకోసమేనని ప్రజాస్వామిక పాలన అందుతోందని ప్రజలకు భరోసా ఇచ్చినా రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో దాన్ని అమలు చేయడం అనివార్యంగా మారింది. పోలీస్ శాఖపై ప్రజల్లో ఉన్న జనరల్ అభిప్రాయాన్ని తుడిచేసి సంస్కరించబడింది అనే భావన నెలకొనేందుకు దీనిని లోతుగా రివ్యూ చేసి మార్పులతో పాటు సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖతో పాటు ఇతర కీలకమైన శాఖలు ఉండబోతున్నాయి. మిగతా మంత్రుల ఖాళీలు భర్తీ అయ్యేంత వరకు ఆ శాఖలు ఆయన చూస్తారు. హోంశాఖను ప్రస్తుతానికి తన దగ్గరే ఉంచుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు లైవ్ ద్వారా. కోటిరెడ్డి చెప్పండి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదట ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖను కేటాయించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత శాఖలకు సంబంధించినంత వరకు కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా అంటే ఎవరికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినటువంటి శాఖను ఆ తర్వాత మార్చారు, ఇప్పుడు హోంశాఖను రేవంత్ రెడ్డి వద్దే ఉంచుకున్నారు. ఇందుకు మనకు కనిపిస్తున్నటువంటిది అంటే మొత్తంగా తెలంగాణకు సంబంధించినంత వరకు 18 మంది మంత్రులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి 12 మందే ఉన్నారు కాబట్టి ఇంకొక 6గురు క్యాబినెట్లు చేరే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ హోంశాఖ ప్రస్తుతానికైతే సీఎం వద్దే ఉంటుంది. రేవంత్ రెడ్డి వద్ద ఉంచుకోవడానికి చాలా కారణాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పటి వరకు అంటే గడిచిన 5 ఏళ్ల కాలంగా వచ్చినటువంటి పోలీస్ శాఖపై వచ్చినటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయి అధికార పార్టీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేశారు అనేటువంటి ఆరోపణలు చాలా కాలంగా వస్తూ ఉన్నాయి. ఇందులో అంటే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా విపక్షంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ అంశం మీద అప్పుడు కేసీఆర్ని వాళ్ళని కూడా తీవ్రంగా విమర్శించడం, పోలీసుల మీద రకరకాల సందర్భాల్లో అలాగే సవాళ్లు విసిరినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ శాఖలో ప్రక్షాళన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంగా మనకు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ చర్యలు అంటే ప్రస్తుతం ఆ శాఖను తన వద్ద ఉంచుకున్నారనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే రేపైనా కూడా ఈ శాఖ గడిచినటువంటి 40 ఏళ్లుగా మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా హోంశాఖ సీఎం వద్ద లేదు. ప్రతిసారి కూడా ఒక ఆ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిని కేటాయిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎవరికి కేటాయించకుండా ప్రత్యేకంగా తన వద్ద ఉంచుకోవడం వెనక ఉన్నటువంటిది కీలకమైనటువంటి అంశం కూడా ఇదే. ఇప్పుడు అందులో భాగంగానే ప్రక్షాళన భాగంగానే ఇప్పుడు నిర్ణయాలు కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే సైబరాబాదు, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లకు సంబంధించినటువంటి అందరు కమిషనర్ని కూడా మార్చారు. ఇప్పటి వరకు సైబరాబాద్ చూసినటువంటి స్టీఫెన్ రవీంద్ర, అలాగే రాచకొండ చూసినటువంటి దేవేంద్ర సింగ్ చౌహాను వీళ్ళందరినీ కూడా మార్చేశారు. వీళ్ళందరినీ కూడా మార్చేసి వీళ్ళిద్దరినీ అయితే పర్టికులర్గా డీజీపీకి రిపోర్ట్ చేయమని చెప్పారు. మిగతా వాళ్ళందరినీ కూడా రకరకాల వీటికి మార్చుతూ వచ్చారు. అంటే ఐపీఎస్ల మార్పు తర్వాత పూర్తిగా ప్రక్షాళన దిశగా అంటే ఎందో దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డీజీపీ వరకు కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన కోరుకుంటున్నట్లు మనకి ఇప్పటికే చాలా రకాల సంకేతాలను ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు మొదలవుతున్నాయి. డీజీపీగా ఉన్నటువంటి గుప్తా ప్రస్తుతం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఇంకా చాలా మార్పులు ఉంటాయన్నటువంటి సంకేతాలను కూడా స్పష్టంగా ఇచ్చారు. గడిచినటువంటి అంటే మనం చూస్తే 40 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఈ శాఖకు సంబంధించినటువంటి వాటిల్లో ప్రత్యేకంగా సీఎం వద్ద ఉంచుకొని రివ్యూలు చేసినటువంటిది కూడా లేదు. ఇంకొక కీలకమైన నిర్ణయం కూడా మన సీఎం తీసుకుంటారు అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇది ఎంతవరకు వాస్తవమో ఆచరణలో చూస్తే తప్పితే మనం ఒక తెలుసుకునేటువంటి అవకాశం లేదు. అందులో కీలకమైనది ఏంటి అంటే డీజీపీ ఆఫీసులో పోలీసులకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలను కూడా సీఎం నిర్వహించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. సాధారణంగా శాఖాపరమైనటువంటి రివ్యూలన్నీ కూడా డీజీపీ పరిధిలోనూ లేదా ఆ కమిషనరేట్ల పరిధిలోనూ జరుగుతూ ఉంటాయి. అయితే ఓవరాల్గా శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పనితీరుకు సంబంధించినటువంటి విషయాలపైన సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారనేటువంటిది ఇప్పుడు ఈ నిర్ణయం కనుక అమలు చేస్తే ఎంత సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నారనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇది ఒకటే కాకుండా మిగతా అంశాలు కూడా
అంటే చాలా చోట్ల రకరకాల సెటిల్మెంట్లు దందాలు వీటిల్లో కూడా పోలీసుల ప్రమేయం ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఏవైతే అవినీతి ఆరోపణలు వచ్చాయో రకరకాల ఆరోపణలు వచ్చాయి. అవినీతినే కాదు భూ కబ్జాలని రకరకాల ఆరోపణలు ఇట్లా వచ్చాయి. ఈ వచ్చినటి అన్నింటికీ కూడా పోలీసుల సహాయ సహకారాలు చాలా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. వీళ్ళు సహకరించారా లేదా అనేటువంటిది స్పష్టంగా ఎవరికాడ ఆధారాలు లేకపోయినప్పటికీ ఆరోపణలు అయితే ప్రతిసారి వచ్చాయి. ఇక ఈ సీఎం మీద వచ్చినటువంటి ఆరోపణ కూడా గతంలో ఈ ఓటుకు నెటుకు కేసు ఇట్లాంటి సందర్భాల్లో కూడా పోలీసుల ప్రమేయాన్ని చాలా తీవ్రంగా అప్పట్లోనే ఆయన దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మొత్తంగా చూసినట్లయితే అధికార పార్టీ కన్సర్నల్లోనే అధికారులంతా పోలీసు అధికారులంతా నడిచారు అనేటువంటి అభిప్రాయం అటు కాంగ్రెస్ వర్గాల్లోనూ ఇటు సామాన్య కార్యకర్తల్లో కూడా ఉంది. ఈ అభిప్రాయం పూర్తిగా మారిపోయి ఖచ్చితంగా పోలీస్ శాఖను ప్రక్షాళన చేయాలి అనేటువంటిది సీఎం తీసుకున్నటువంటి నిర్ణయంగా తెలుస్తుంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి శాఖల్లో ఇప్పటివరకు ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి అందరు శాఖ అధికారులను కూడా బదిలీ చేయడం, కొంతమందిని లూప్ లైన్లోకి పంపించడము, అట్లాగే కొంత క్యాడర్లో నిజాయితీ ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి అధికారులందరికీ కూడా కీలకమైనటువంటి పదవులు అప్పగించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇది జరిగిన తర్వాత మిగతా విషయాల మీద కూడా దృష్టి పెడతారనేటువంటి అభిప్రాయం ఉంది. పోలీసులు ఆ విధంగా అంటే శాఖకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇచ్చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడమే కాకుండా అవినీతి ఆరోపణలు లేకుండా పోలీస్ శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం చూస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది శిరీష. ఓకే, అంటే ఇప్పటి వరకు మొత్తం అంటే డివిజనల్ ఆఫీస్ వరకు మొత్తం వ్యవస్థ ఎలా పనిచేయాలనే దానిపై తనకంటూ ఒక ప్లాన్ రూపుదిద్దుకున్నారనే చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉండవచ్చా? ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు చెప్పినటువంటి అంశం ఇదే ప్రధానంగా చెప్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి గతంలో అంటే విపక్షంలో ఉండడం వలన గతంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల వ్యవహార శైలిపైన ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని ఇబ్బందులు పాలు చేయడం కానీ అలాగే రకరకాల కార్యకర్తలపై పెట్టినటువంటి కేసులు కానీ వారి మీద చేసినటువంటి ఇబ్బందులు అలాగే కొన్ని సందర్భాలు యాజిటేషన్స్ సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆందోళనలు కానీ ఇతర సమయాల్లో కూడా పోలీసులు స్పందించినటువంటి తీరు రకరకాల క్యాడర్లో ఉన్నటువంటి అధికారులు ప్రవర్తించిన వీటన్నింటి మీద ఒక స్పష్టమైన నివేదిక ఇప్పుడు సీఎం వద్ద ఉంది అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ నివేదిక ప్రకారం పూర్తిగా అన్ని శాఖలో ఉన్నటువంటి ప్రతి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బయోడేటాని మరీ పరిశీలించి ఆ శాఖకు తను సూటబుల్లా కాదా అనే తరహాలో ఆయన వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్లలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులను మొట్టమొదటి బదిలీలతో మొదటి స్టెప్ వేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఈ వీళ్లపైన కూడా రకరకాల ఆరోపణలు గతంలో వినిపించాయి. అందులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించినటువంటి చాలా అవినీతి వాటిల్లో కూడా వీళ్ళ ప్రమేయం ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా బదిలీలతో పాటు కొందరిని లూప్ లైన్లోకి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేది మనకి క్లియర్గా తెలుస్తుంది శిరీష. Yes, thank you, Kotireddy.